హల్లెలుయ దేవునికి స్తోత్రం ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం పద్దెనిమిదవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు దేవుడు ఆయన మాట ఆయన ఉపదేశం లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు దేవుడిని ఆయన ఆజ్ఞలను అనుసరించువారు ధన్యులు అవుతారు అని వాక్యం సెలవిస్తోంది దేవుని వాక్యం గురించి మంచి చెడు గురించి చెప్పేవారు లేకపోతే జనులు ఎవరిష్టం వచ్చినట్లు వారు అవుతారు బానిసత్వం నుండి బయటపడిన ఇస్రాయేలీలకు జీవించే విధానం ఆజ్ఞలు ఇచ్చారు ఎహోవా దేవుడు లేకపోతే వారు ఐగుప్తు సాంప్రదాయాలనే పాటిస్తూ ఉండేవారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒకసారి ఆయుర్వేద వైద్యుడు వైద్యానికి ఆకులు మూలికలు అవసరమై వాటి కోసం దగ్గరే ఉన్న అడవికి వెళ్ళాడు వాటిని వెతుక్కుంటూ అలా దారి తప్పిపోయాడు దాహం వేయసాగింది ఎటు చూసినా దట్టమైన అడవి దారి తప్పానని అర్థమై ఎటు వెళ్లాలో అర్థం కాక నడవసాగాడు దాహం ఎక్కువై సృహ తప్పి పడిపోయాడు తేనె కోసం వచ్చిన గిరిజనులు కొందరు అతన్ని చూసి వారి గ్రామానికి తీసుకుని వెళ్ళారు అక్కడ అతనికి సపర్యలు చేయగా మెలకు వచ్చిన అతను తను ఎక్కడున్నది తెలుసుకుని వారికి కృతజ్ఞతలు తెలిపాడు వారిచ్చిన ఆహారం తిని బాగా కోలుకున్న అతను వారికి ఏదైనా చేయాలనిపించి మీ ఊరంతా చూస్తాను అని వారి ఊరంతా తిరిగి చూశాడు వారంతా చాలా పేదవారు తినటానికి కూడా కష్టపడుతున్నారు అని తెలుసుకున్నాడు ఎలా అయినా వారి పరిస్థితి మార్చాలని ఊరి వారందరినీ సమావేశపరిచి మీరు కాస్త కష్టపడితే మీ ఊరి పరిస్థితి మారిపోతుంది మీ గ్రామం ప్రధాన రహదారికి పక్కగా ఉంది కాబట్టి ఇంకా అభివృద్ధి చెందుతుంది అని అతను చెప్పగా మేమేం చేయాలో చెప్పండి చేస్తాము అన్నారు గ్రామస్తులు ఈ కొండను కొంచెం తొలిచి గదులు నిర్మిద్దాం ఈ పాడుబడిన రాజభవనాన్ని కొన్ని మరమ్మతులతో చేద్దాం ఈ తోట ఎలా పడితే అలా చెట్లు పెరిగాయి వాటిని క్రమ పద్ధతిలో పెడితే మంచి ఉద్యానవనం అవుతుంది స్థానిక కళాకారులతో ఉద్యానవనంలో కళా ప్రదర్శనలు ఇప్పించి అలాగే మీరు తయారు చేసే బొమ్మలు అడవిలో దొరికే వస్తువులు దుకాణాలు పెట్టండి మీరు వండిన వంటలు తిన్నాను చాలా బాగున్నాయి మంచి ఆహారం తయారు చేసి పెట్టండి పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి అని తన దగ్గరుండి వారితో అన్నీ చేయించాడు అతడు ఊహించిన విధంగా పర్యాటకులు బాగా ఆకర్షితులై బాగా వచ్చి ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది ఆహారానికి కూడా ఇబ్బంది పడిన గ్రామస్తులు ఇప్పుడు సొంత బంగ్లాలు వాహనాలతో మంచి మంచి వ్యాపారాలతో ఆనందంగా జీవించసాగారు ఆయుర్వేద వైద్యుని మాటలు వారి జీవితాలను అంతగా మార్చాయని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు యోనా గ్రంథం ఒకటో అధ్యాయం రెండవ వచనంలో నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము నినివే పట్టణస్థులు తెలియక తప్పులు పాపాలు చేస్తుంటే దేవుడు తన ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నారు ప్రవక్త హెచ్చరికలు విని వారు ఉపవాసం ఉండి ప్రార్థించగా దేవుడు వారి పాపాన్ని మన్నించి వారి దేశాన్ని కాపాడారు మనం ఉపమానంలో తెలుసుకున్న గిరిజన గ్రామానికి చెందిన వారికి వారి చుట్టూ ఉన్న వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక తినటానికి కూడా సరిగా లేక ఇబ్బంది పడ్డారు ఆ వైద్యుడు వచ్చి చెప్పగానే వారు అతని మాటలు వినడం వలన వారి జీవన విధానమే మారిపోయింది కనుక దేవుని మాటలను చెప్పే ప్రవక్తలు కావాలి మనము దేవునిని నమ్మాలి ఆయన మాట మనకు అందించే దైవజనుని నమ్మాలి అలా నమ్మి ఘోరమైన దుర్గతి నుండి నినువే మహాపట్టణం తప్పించుకుంది వారి మాటలు విని మనము అలాగున జీవిస్తే ప్రభువారిచ్చే ఆశీర్వాదాలను పొందుకోవచ్చు ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలను ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా తండ్రి మీ మాటలను విని వాటి ప్రకారం నడుచుకుంటే ధన్యులు అని సెలవిస్తున్న దేవా వందనాలయ్యా మేము మీ నుండి తప్పిపోకుండా మీతో అనుదినం సహవాసం చేస్తూ మీ చిత్తంలో జీవించేందుకు మాకు శక్తినిచ్చి సహాయం చేయండి దైవజనులు చెప్పే వాక్యం వినటానికి ఆ ప్రకారం జీవించటానికి మాకు శక్తినిచ్చి సహాయం చేయండి వారేదైనా హెచ్చరిస్తే మేము తప్పుగా తీసుకోకుండా మమ్మల్ని మేము సరిచేసుకునే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని అన్ని విధాలుగా ఆశీర్వదించండి వారి కష్టాలను తీసివేసి వారికి సంతోషం సమాధానం ఆరోగ్యం ఐశ్వర్యం దీర్ఘాయువు కదలని ఆర్థిక సమృద్ధి ఘనతను దయచేయండి మేము ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు వాస్తవంగా పురుషుల్లో కూడా ఇంతటి దుర్మార్గులు లేరు అనేంత గొప్ప పేరు తెచ్చుకుంది దేవుని జనులైన ఇస్రాయేలియులతో అన్ని దేవతలకు ఊడిగం చేయించి వారిని దేవునికి దూరం చేసింది ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే యహోబా దేవుని ప్రవక్తలను తన మనుషుల చేత తరిమి తరిమి చంపించింది మహా రోషగాడైన ఏలియా ప్రవక్తను సైతం ప్రాణభయంతో పారిపోయేలా చేసింది